ఝాన్సీ గారు వచ్చారు. ఝాన్సీ గారు ప్రార్థన చేస్తే బాగుంటది. ఝాన్సీ గారు కరెంట్ లేదేంటమ్మా మీకు? సత్కుమార్ గారు ప్రైజ్ రండి. ఝాన్సీ గారు మొబైల్ ఫోన్ అడ్డగా పెట్టి అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేయండి అమ్మా. ప్రేయర్ చేయండి అమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడ నాయనాలు అందండి, నాలుగా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి. నేను అక్కడ కింద భద్రపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన, ఇప్పుడు ఇది మా యాప్లో మమ్మల్ని అందరూ కలిపి నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభువ. నాయన ఇదిగో నాయన, ఇప్పుడు ప్రారంభం వేస్తుండగా నాయన ఈ పాటలు రాయటంలోనూ పాటలు పాడటంలోనూ ప్రతి ఒక్కరి నాయన ప్రజ్ఞ నాయన ఇచ్చి రాయటానికి కృప చూపించండి నాయన. అలాగే నడిపిస్తున్న భాషలను బట్టి మీకు వందనాలు. శక్తి బలం ఇచ్చి నడిపించండి ప్రభు. ఈ ప్రోగ్రామ్ అన్ని అంతట్లో నీ కాపుతలు ఇవ్వండి నాయన. ఎందరైతే పాల్గొంటున్నారు ఆ బిడ్డలందరికీ నీ కాపుతలు దయచేయండి ప్రభు. నీ జ్ఞానం దయచేయండి నాయన. నీ అందునాయన సురక్షితం క్షేమంగా ప్రతి కుటుంబం ఉండేలాగా సహాయం చేయమని చిన్న ప్రార్థన పాసం చేర్చుకోమని మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 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 థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. రాజేశారు ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు అండి. వండర్ఫుల్. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు చెప్తా రాజేశారు. అయితే రావల్ చూస్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు? నేను 8 o'clock రమ్మని చెప్పానండి. సరే సార్. అలానే మహర్షి ముందుగా మనం కొన్ని కార్యక్రమాలు మనం చేసుకొని ఉన్నాయి కదా. అలాగే అండి. అయితే మహర్షి గారు అన్నారు ఆయన వచ్చిన వెంటనే నాకు చిన్న మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను వస్తాన్నారు. మీరు నాకు జ్ఞాపకం చేయండి. అలాగేనండి. అలాగేనండి. జ్ఞాపకం చేస్తే నేను మిస్డ్ కాల్ ఇస్తానండి. అలాగేనండి. వండర్ఫుల్. అయితే దేవుని కృప వల్ల ఫస్ట్ సాంగ్ రికార్డ్ అయిపోయింది. డాక్టర్ కుశల్ కుమార్ గారు మీరు సాక్ష్యం చెప్పాలి. అయితే ఇప్పుడు అమ్మా చెప్ప, ఎవరున్నారు అక్కడ వీడియోలో? సార్ ప్రైజ్ లేడండి. పవర్ లేదండి అక్కడ వచ్చారా? అక్కడ స్టూడియో దగ్గర ఉన్నారు. స్టూడియో దగ్గర ఉన్నారు. అయితే అవును సార్, ఇంకా స్టూడియో దగ్గరే ఉన్నాం సార్. సరే, నిన్నటి నుండి ఈ రోజు వరకు ఈ పాట రికార్డింగ్ విషయంలో దేవుడు ఎలా సాయం చేశాడు, దయ్యం ఎలా అలర పెట్టాడు? అది ఆనందబాబు గారు సార్. రండి సార్. చెప్పండి సార్. మాట్లాడతారు ఆనందబాబు గారు మాట్లాడతారు. అలానే అలానే సార్. సార్ ప్రైజ్ లేదు సార్. ప్రైజ్ రాడండి. ఈ పాట విషయంలో ఒక మాట అంటే సార్, ఎలా చెప్పాలంటే దేవుని కార్యాన్ని ఏ విధంగా ఆపాలో ఆ విధంగా ఎంతగా ప్రయత్నం చేయాలో అంతగా సైతానని ప్రయత్నం చేశాడు సార్. కానీ దేవునికే విజయం దొరికింది. దేవునికే విజయం చివరికి. యుద్ధం యెహోవాది అన్నట్లు జరిగింది సార్. నిన్న మార్నింగ్ నాకు అసలు హెల్త్ ప్రాబ్లం ఒకేసారి రావడం, ఇంట్లో బాబు పాప కూడా వాళ్ళ మమ్మీని బాగా ఇబ్బంది పెట్టేసి కొంచెం అంటే సైతాన్ కార్యక్రమం అలా విధంగా నడిపించింది సార్. ఇంట్లో సమాధానం లేకోకుండా చేసేస్తే పిల్లల విషయంలో నేను కన్నీరు పెట్టుకోవాల్సినంత పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చింది, కానీ భోజనం ముందు పెట్టుకుని కూడా నాకు తినబుద్ధి కాక అలా పొడుకుండిపోయాను సార్. అరగంట సేపు నేను ఎందుకు మగత వచ్చిందో తెలియదు, అలా పొడుకుండిపోయాను. మళ్ళా లేచి అరగంట తర్వాత మరలా భోజనం చేద్దామంటే భోజనం తినబుద్ధి కావట్లేదు. కానీ ఏదో ఒక కంప్లీట్ చేసి మరలా కాలేజీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అలా కూర్చున్నాను, కానీ 2 నుంచి దరిదాపు 4:30 వరకు నా పరిస్థితి ఒక పక్కన టెంపరేచర్ పెరిగిపోతూ, బాడీలో టెంపరేచర్ పెరిగిపోతూ చాలా భయంకరంగా అనిపిస్తుంది సార్. కరెక్ట్ గా ఆ టైంలో 4:30 రాజేష్ గారు ఇలా వాయిస్ మెసేజ్ పెట్టడం, వెంటనే ఆ టాస్క్ ని టేకప్ చేయడం, దాన్ని కంప్లీట్ చేయడం, సార్ కి మళ్ళీ సార్ కంప్లీట్ అయిపోయింది అనడం. కరెక్ట్ గా అదే టైంకి మన ఈ మళ్ళీ వర్క్ షాప్ స్టార్ట్ అవ్వడం, సార్ క్లాస్ మొత్తం అయిపోయేంత వరకు కూడా మీరు ఒకసారి సార్ నిన్న క్లాస్
వీడియో గనక అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ టు ప్రజెంటేషన్ అయిపోయేంత వరకు కూడా నేను చాలా కష్టంగా ఒక పక్కకు వాలిపోయి ఒక పక్కకి ఇలా భయం కొంచెం బాధపడుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నన్ను మీరు గమనించగలరు సార్ వీడియో కనుక మీరు నిన్న వీడియో నన్ను చూస్తే. కానీ లాస్ట్ 5 మినిట్స్ లో సార్ ప్రజెంటేషన్ అయితే మన పాటని ప్లే చేసేటప్పుడు ఒకేసారి నాకు మొత్తం చెమటలు పట్టేసి ఆ జ్వరం పోయింది సార్. ఆ జ్వరం అప్పుడు పోవడం ఇక అన్నీ ఇప్పుడు చెమటలు పడతానే తప్ప టెంపరేచర్ అనేది రాలేదు సార్. దేవుడికి మహిమ. ఆ విధంగా దేవుడి కార్యాన్ని ఇక్కడికి రావడం మరి సార్ చెప్పినట్లుగా కొన్ని పాయింట్లు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ శ్యామ్ గారు చెప్పిన పాయింట్లు అది ప్రాసెస్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోవడం తర్వాత ఇదంతా చూస్తే దేవుడు తన కార్యాన్ని ఎంత చక్కగా జరిగించుకోగలరో అందుకు అందులో భాగంగా మమ్మల్ని కూడా చిన్న పరిసాధనాలుగా పనిముట్లుగా దేవుడు వాడుకున్నందుకు మమ్మల్ని కూడా కుశల్ బ్రదర్ని నన్ను అలాగే శ్యామ్ గారిని అలాగే ఇంకో బ్రదర్ని దేవుడు మమ్మల్ని కూడా వాడుకున్నందుకు ఈ ప్రాజెక్ట్ లో దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇదంతా మాత్రం దేవునికి మహిమ. చాలయ్యం గారు మా కోసం ఎంతో కష్టపడి ఈ రోజు వేరే వేరే సార్ ఇక్కడికి వచ్చారనే కానీ సండే స్కూల్ ప్రోగ్రామ్ మళ్ళీ వెంటనే మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సో ఇతన్నిటి ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే సార్ దేవుడి కార్యాన్ని దేవుడు చూసుకుంటారు కానీ దేవుని కార్యాన్ని ఆపడానికి అపవాది కూడా అంతే ప్రయత్నం చేస్తారు కానీ అపవాది జయం కాదు సార్ దేవునిదే జయము యుద్ధం యెహోవాదే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ముఖ్యంగా సార్ ఈ రోజు రికార్డ్ అవ్వడానికి మాత్రం ఆ శాలేం పాస్టర్ గారు మీరు పడ్డ తపన మీరు మమ్మల్ని చేసి మోటివేషన్ తీర్పి అన్నిటిని బట్టి ముందుగా సార్ మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే సో దేవుడు మన అందుండి మిమ్మల్ని మా ద్వారా ఇవన్నీ చేపించినందుకు దేవాది దేవుడికి కూడా మీ అందరి మధ్యలో నేను స్తుతులు చెప్తున్నానండి. సార్ మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడియోకి వచ్చిన తర్వాత శ్యామ్ గారండి స్టూడియో డైరెక్టర్ సౌండ్ ఇంజనీర్ స్టూడియో డైరెక్టర్ ఆయన మనం చేసిన చిన్న చిన్న కొన్ని తప్పులు ఉన్నప్పటికీ అవి సరిచేసి ట్యూన్ చేశారు సార్. అది మన అసలు అది దేవుడు ముందే దేవుడు ముందుండి శ్యామ్ గారిని విషయంలో నడిపించారండి. కొన్ని నోట్స్ మనకి నోట్స్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ మనకు లేకపోయినా సారు చెప్పారండి నాకు చెప్పారు ఏం చెప్పారు అంటే 3 సార్లు దాన్ని రిబ్స్ క్రియేట్ చేసి 3 సార్లు తీసేశారండి ఎక్కడో మాకు అర్థం కాలేదు అని చెప్పి 3 సార్లు చెక్ చేసిన తర్వాత ఒక నోట్ ఏదో తేడా వచ్చిందట సార్. సో ఆ టెక్నికల్ మిస్టేక్ ను కూడా శ్యామ్ గారు పట్టుకొని ఒక మంచి మ్యూజిక్ ని ఇచ్చారు సార్. ఈ విషయంలో దేవుడికి నేను వందనాలు చెల్లిస్తాను సార్. దేవుడే శ్యామ్ గారి ద్వారా మంచి ట్యూన్ ఇచ్చాడు సార్. సో ఇదంతా అంటే 3 రోజులు ఒక చాలా త్వరగా జరిగింది అని అంటే దానికి కారణం పరిశుద్ధాత్మ శక్తి అండి. పరిశుద్ధాత్మ ద్వారా మనము ముందుకు వచ్చాం కాబట్టి ఏది చాలా స్పీడ్గా ఎందుకంటే ఆనంద్ బాబు గారు నిన్న నేను కలిసి ఉన్నాం మేమిద్దరం ఆయన అయితే పాడలేని స్థితి అండి. నిన్న మధ్యాహ్నం నుండి ఆయన ఒక రకమైన స్థితిలో ఉన్నాడు. పాడలేని స్థితిలో ఉన్నప్పటికీ నిన్న సాయంత్రం పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఇలా ఇది కూడా కానిచ్చేద్దాం అన్నారండి శ్యామ్ గారు అని చెప్తే ఓకే కానిచ్చేద్దాం అని అన్నారండి. ఇక్కడికి రాగానే మరి ఎక్కువ టైం కూడా తీసుకోకుండా చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యింది అని అంటే ఇది కేవలం దేవుని కృప అండి. దేవుని కృప దేవుని మహిమ అండి. ఇది చాలా తక్కువ టైంలో మినిమం ఒక 1/2 అవర్ టైంలో మొత్తం పాడేశారండి మొత్తం క్లియర్ అయిపోయిందండి. దీన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నానండి. యాక్చువల్గా ఒక 6-7 గంటల పాటు పాడిస్తారు సార్ శ్యామ్ గారు అంత త్వరగా వదలరు ఏ సింగర్ని కూడా. చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా పట్టుకొని ఇంకా బాగుపడండి ఇంకా బాగుపడండి అంటారు. అయితే ఆనంద్ గారి విషయంలో చాలా త్వరగా ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే దేవుడు ఆయన అలా చేశాడు. మరి అయితే కుశల్ గారు ఫస్ట్ డే అసలు లిరిక్ రైటింగ్ అనేది తెలియనప్పటి నుంచి మీ సాక్ష్యం మరొకసారి అంటే రీటెల్లింగ్ అనమాట చెప్పండి ఫస్ట్ నుంచి. సో మొట్టమొదటిగా నేను గెస్ట్ గా వచ్చానండి ఆనంద్ బాబు గారి ఇంటికి. నేను గెస్ట్ గా వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లంతా ఎలా ఉంది అని అంటే సండే స్కూల్ టీచింగ్ ఒకవైపు పిల్లలేమో ఒకవైపు సండే స్కూల్ పాటలు నేర్చుకోవడం మహర్షి గారి పాటలు ఇల్లంతా ఒక రకమైన ఎన్విరాన్మెంట్ కనబడిందండి.
ఆ రోజు రెండు రోజులు నేను చూశానండి, పిల్లలేమో పాటలు నేర్చుకోవడం, వీళ్ళేమో సండే స్కూల్ ట్రైనింగ్ అవ్వడం, ఇవన్నీ నేర్చుకొని నేను కూడా పాటలు పాడాలండి, పాటలు నేర్చుకోవాలని ఆనందబాబు గారు అన్నప్పుడు, సరే ఇది స్టార్ట్ అవుతుందండి, మీరు దీనికి అటెండ్ అవ్వండి అని అన్నారు. నేను చెప్పాను సార్కి, ఏం చెప్పారంటే నాకు పాటలు పాడటం ఇంపార్టెంట్ అండి, పాటలు రాయడం కాదు అని అన్నారు. కానీ సార్ పర్లేదండి, ఒక కూర్చోండి అని చెప్పారు. సో ఫస్ట్ రోజు నేను కూర్చున్నానండి, కూర్చొని విన్నాను. కూర్చొని విన్నప్పుడు పాస్టర్ గారు కొన్ని వాక్యాలు వేశారండి. ఏంటి అంటే, నువ్వు రక్షణ పొందావు అని అంటే నీ నోట్లో ఒక పాట ఉంది, నువ్వు ఆశ్చర్య కార్యములు చేసావు అని అంటే నీ దేవుడి కీర్తన నువ్వు పాడాలి, నీ ఇంట్లో అద్భుతం జరిగింది అంటే వెంటనే నువ్వు దేవుడి కీర్తనలతో మహిమపరచాలి. అసలు నా లైఫ్ లో బోల్డ్ అద్భుతాలు దేవుడు చేశాడు, బోల్డ్ ఆశ్చర్య కార్యాలు చేశాడు, రక్షణ నాకు దేవుడు తన హస్తాన్ని నా చేతి మీద పెట్టి దేవుడు నాకు తన రక్షణ నాకు ఇచ్చాడు. నా చిన్నతనం నుండి నేను ఎంతో మంది పాస్టర్ల తోటి బైబిల్ పరిచర్య అనేది మాకు ఉందండి. 13 సంవత్సరాలుగా మేము బైబిల్ పరిచర్య చేస్తున్నాం కాబట్టి దేవునితో చాలా, అంటే దేవునికి సంబంధించిన విషయాలు తెలిసిన వాళ్ళతో బాగా తిరిగిన వ్యక్తిని నేను. సో అయినప్పటికీ 2015లో నేను రక్షణ పొందినప్పుడు దేవుడు తన హస్తాన్ని నా మీద పెట్టాడు, మరి నా నోట్లో పాట ఉంచాడు కదా అన్న ఒక క్వశ్చన్ వేసుకొని నేను ఆ రోజు పాస్టర్ గారు ఖచ్చితంగా మీరంతా ఈ రోజు పాట రాస్తారని ఆయన మాట చెప్పాడండి. ఆ మాటను తీసుకొని నేను ఆ నైట్ కూర్చొని నేను ఆ పాటను రాసుకున్నానండి. ఉదయాన్నే 3:30కి దేవుడు, అంటే నేను రాసుకున్నాను అని అంటాం కంటే నిద్ర పట్టలేదండి, నాకు నిద్ర పట్టలేదు. 2:30-3 గంటలకి లేచి ఆ పాటను నేను రాసుకున్నానండి. అక్కడ కూడా ఒక వింత అనుభవం ఏంటంటేనండి, నేను ఆ రోజు నేను ఆనందబాబు గారి ఇంట్లోనే నేను స్టే చేశాను. ఉదయాన్నే సార్ నాకు కనబడకుండా వెళ్ళిపోయారు. నేను సార్కి ఈ విషయం ఆనందంతో చెప్పడానికి కూడా ఆయన లేరనమాట. నేను సార్ ఈవినింగ్ 7కి వచ్చారు. 7కి వచ్చినప్పుడు నేను సార్కి చెప్పాను ఇలా పాట రాశానండి అని చెప్పాను. సార్ సంతోషించారు. ఆ రోజు మేము ఈవినింగ్ నైట్ 10కి కూర్చున్నామండి మేమిద్దరం ట్యూన్ చేయడానికి. ఉదయం 3:30 నుంచి 4 వరకు ఇద్దరం కలిసి అది ట్యూన్ చేస్తూనే ఉన్నామండి. రకరకాల ట్యూన్ చేస్తున్నాము, లిరిక్స్ మారుస్తున్నాము, ట్యూన్ చేస్తున్నాము. దగ్గర దగ్గరగా 10 నుంచి 3:30 వరకు చేస్తారండి. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే 9:30 అవగానే నేను పడుకుంటానండి. అసలు తుఫాన్ వచ్చినా ఏ వచ్చినా కానీ 9:30 అయిందని అంటే నేను పడుకోవాల్సిందేనండి. అలాంటిది ఆ రోజు నిద్ర లేదు, ఏమీ లేదు. ఉదయం 3:30-4 గంటల వరకు అలాగా చేస్తామండి. ఇదంతా దేవుని కృపేనండి, ఏమీ లేదు. నేను చేసింది అయితే ఏమీ లేదండి. ఆయన మైండ్ లో పెట్టాడు, అలా శక్తి ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, అలా కూర్చొని ట్యూన్ చేసేవాడు. అంతా దేవుని కృపేనండి, దేవుడికే మహిమ అండి. దేవుని నామానికే మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను మీ పాట గురించి ఇంకో చిన్న మాట చెప్తున్నాను సార్. చెప్పండి సార్. మీ మనసులోకి పాట రావడానికి, పాట తయారవడానికి, రికార్డింగ్ అవడానికి ఇదంతా దేవుని కృప. ఎలా అయితే ఉందో మీ పాట ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అనేక మంది రక్షణలోకి నడిపించబడతారు ఈ పాట ద్వారా. అది అప్పుడు దేవుని కార్యం మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెసర్ రావేల జోసెఫ్ గారు గ్రూప్ కి వచ్చారండి, వారిని ఆహ్వానిద్దాం. అలాగే మన మహర్షి గారిని పిలుస్తున్నారు కదా మీరు. అవునండి, చేస్తాను. ఇప్పుడు రావేల జోసెఫ్ గారి కోహోస్ట్ చేశాను. అక్కడ నో ప్రాబ్లం. అలాగే సార్. మహర్షి గారికి రింగిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యకి ప్రొఫెసర్ రావేల జోసెఫ్ గారు మన మధ్యలోకి వచ్చారు. అంకుల్ ప్రైజ్ అలాట్ అండి, వందనాలండి. అంకుల్ నా మాట వినపడుతుందండి మీకు? వినపడుతుంది. ప్రైజ్ అలాట్ అండి. రావేల జోసెఫ్ గారు క్రైస్తవ సమాజంలో మహోన్నతమైన వ్యక్తి. మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూస్తున్నాం ఆయన్ని. ఇంత పెద్ద వ్యక్తి మనల్ని ప్రేమించి మన మధ్యకి రావడం, ఇది నిజంగా దేవుని యొక్క కృప. థియాలజీలో జీనియస్ ఆయన. ఆయన గురించి మేము, అంటే మేము స్వయంగా నేను చూసి చెప్పే మాటలు నా నోటికి సరిపడలేదు నా మాటలు. ఎందుకంటే వారి గురించి మనం పుస్తకాల్లో చదువుతాం, వారి యొక్క రచనలు చదువుతాం, వారి గురించి అనేక మంది దైవజనులైన వారు మా గురువుగారు మా గురువుగారు మా గురువుగారు అని చెప్తారు. అంత గొప్ప వ్యక్తి. తర్వాత రామాయపట్నం కాలేజీకి
ప్రిన్సిపల్ గా ప్రెసిడెంట్ గా పనిచేశారు, అలాగే ఏసీటీసీ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు, అనేకమైన గ్రంథాలు రాశారు, దైవ జ్ఞాన సంబంధమైన గ్రంథాలు అనేకమైన రాశారు. అలాగనే ఆయన స్పృశించని వ్యాసంగం లేదు క్రైస్తవ సాహిత్యంలో కానీ సాహిత్య ప్రక్రియల్లో ఏ అంశాన్ని ఆయన స్పృశించకుండా వదలలేదు. అంటే కవిత్వమే కాదు, పద్యమే కాదు, గీతమే కాదు, నాటకమే కాదు, వచనమే కాదు, ఏదైనా కానీ అన్ని రకాలు ఆయన రాశారు. అన్నిట్లో కూడా గొప్ప ఏమంటారు దాన్ని గుర్తింపు పొందిన వ్యక్తి, అటువంటి మహావ్యక్తి మన మధ్య రావడం, వారి సూచనలు సలహాలు ప్లస్ బ్లెస్సింగ్స్ మనం తీసుకోవడం మనకు ఎంతో అవసరం. షాలెం ఇజ్రాయెల్ గారు కూడా మన రావెల్ జోసెఫ్ గారి గురించి రెండు మాటలు చెప్పి సార్ని ఆహ్వానించవలసిందిగా చెప్తున్నాను, తెలియజేస్తాం. అయ్యగారు వందనాలు సార్, ప్రైజ్ రాండి, చాలా సంతోషం మీరు రావడం. నేను ఏసీటీసీ ప్రొడక్ట్ అండి, 91 to 95 బీడీ చేశాను సార్, మాతోనే 4 ఇయర్స్ బీడీ స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడు ఏ స్వప్నం గారు మరి మాకు ప్రిన్సిపల్ గారు ఉన్నారు అంటే మాకంటే ముందు ఎంఈ విక్టుపాల్ గారు, ఏ స్వప్నం గారు, సంపూర్ణరావు గారు, ఇక ఎప్పుడు ప్రతిరోజు మీ పేరు వింటూ ఉండేవాళ్ళం అండి ఏసీటీసీలో, ఎవ్రీడే ప్రతి ప్రొఫెసరు మీ ప్రతి ప్రొఫెసరు క్లాసులో మీ పేరు ఎత్తకుండా ఎప్పుడు పాఠాలు ముగించలేదు సార్. 4 సంవత్సరాల పాటు ప్రతిరోజు మీ పేరు ఎత్తేవాళ్ళం, మీ పేరు లైబ్రరీలో కూర్చుంటే మీకోసం మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత నేను రామాయపట్నం బైబిల్ కాలేజ్కి వెళ్ళాను, అక్కడ నా ఫ్రెండ్ దేవరాజు అండి, ఐ దేవరాజు ఉంటే అప్పుడు వెళ్ళాను, అప్పుడు కూడా మీకోసం మాట్లాడుకున్నాం అక్కడ రామాయపట్నం కాలేజీలో కూడా. ఈరోజు మిమ్మల్ని చూడడం చాలా మహా అదృష్టంగా, అంటే అదృష్టాన్ని మాట మనవడం మహాభాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి డాక్టర్ మహర్షి గారు కూడా ఉన్నారు, మీకు పరిచయం అండి. డాక్టర్ మహర్షి గారు ఇదిగోండి, రావెల్ జోసెఫ్ గారు అండి మహర్షి గారు. నమస్కారం అండి జోసెఫ్ గారు. నమస్కారం అండి. నమస్కారం, నా పేరు మహర్షి. నమస్తే. మీరు వస్తారని తెలిసి డాక్టర్ గారు ఏదో చెప్పబోతున్నారు. నేను కూడా ఒక మాట మాట్లాడతానండి. జోసెఫ్ గారు మీ గురించి తెలుసు మాకు, నేను విన్నాను మీ పేరు, విన్నాను కానీ పరిచయం లేదు. అయితే ఏసీటీసీతో నాకు బాగా పరిచయం ఉంది. అక్కడ ప్రిన్సిపల్ గారు చేసిన రెవరెండ్ డాక్టర్ బిజే కృష్ణ కుమార్ గారు కూడా నా పుస్తకానికి ముందు మాట రాశారు. కృష్ణ కుమార్ గారు చేశారు కదా ప్రిన్సిపల్ గారు, కనుక మీరు రైటర్, మీరు మంచి రైటర్. రైటర్ అంటే మహర్షి గారు సినిమా సంగీత విద్వాంసులు, సంగీతకారులు, అలాగే రైటరు, అలాగే అన్ని కోణాల్లోనూ ఉన్నారండి. మిమ్మల్ని అభినందిస్తున్నారు, ఆటోమేటిక్ గా మీ శిష్యులు అంటారు. ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ నడుపుతున్నారు. అది అప్పుడు వచ్చేవాడిని అండి, తరచూ వచ్చేవాడిని నేను. మా బంధువు ఆయన తాతపూడి ఇమ్మాన్యుయల్ మాథ్యూస్ గారు, ఇమ్మాన్యుయల్ మాథ్యూస్ గారు కూడా అక్కడ పనిచేశారు. ఆయన ఇమాన్యుయల్ మాథ్యూస్ అండి, ఇమాన్యుయల్. సో అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏసీటీసీకి రావడం, అందరినీ పలకరించడం, అంటే అప్పుడు మీరు లేరు. అలాగా మీకు రావెల్ కిషోర్ బాబు ఏమైనా బంధువు అండి? జోసెఫ్ గారు మేనేజర్ కుమారుడు. మినిస్టర్ కుమారుడు. రావెల్ కిషోర్ బాబు నాకు జూనియర్ అండి, యూనివర్సిటీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. తను కూడా మంచి గిటారిస్ట్, గిటార్ వాయిస్తాడు కిషోర్ బాబు. తను సివిల్ సర్వీస్, అవునండి బాగా వాయిస్తాడు. సివిల్ సర్వీస్ అయినప్పుడు ఈ రైల్వేస్ లో ఆఫీసర్ గా ఉన్నప్పుడు తరచూ కలుసుకునేవాళ్ళం. అప్పుడు చెన్నైలో ఉండేవాడు నేను, కలుసుకునేవాళ్ళం. తర్వాత మరి రాజకీయాల్లోకి వచ్చి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన తర్వాత మేము సన్మానం చేసాం ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన తనకి. అయ్యాది అదే రావిల అనగానే మీకు డెఫినెట్ గా బంధువు అయి ఉంటాడు.
మీ అన్నయ్య గారి కుమారుడు అన్న మంచి చాలా సంతోషం సార్ పెద్దవాళ్ళని కదా నేను చెప్పాను శాలువం గారికి ఇలా రాజేష్ గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అనగానే అయ్యో తప్పకుండా ఆయన చూడాలి చాలా గొప్ప రచయిత ఆయన పండితులు ఆయన ఆశీర్వాదం కూడా కావాలి అని చెప్పి నేను తప్పకుండా అటెండ్ అవుతానని వచ్చాను అనమాట నమస్కారం అండి చాలా సంతోషం సార్ మాట్లాడుతున్నాండి అయ్య గారు నమస్కారం నేను నా పేరు డాక్టర్ శామ్యూల్ సొంగ్ బాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం క్యాండిడేట్ నేను అక్కడి నుంచి వచ్చాను నేను బాప్టిస్ట్ చర్చ్ కి ఒక 5 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశాను మళ్ళీ మీ మనవడ గారిని చదివించడానికి మేము బాప్టిస్ట్ చర్చ్ నుంచి నేను స్పాన్సర్ చేసి ఫైనాన్స్ చేశాను మీ మనవడ గారికి ఆ తర్వాత జీవ్ కుమార్కి ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు నాకు 84 ఇయర్స్ మరి మీ వయసు ఎంత నాకు తెలియదు బట్ మీరు అదే మిమ్మల్ని నేను బాగా ఎరుగుతున్నాను చాలా బాగా ఎరుగుతున్నాం కలుసుకున్నాం మాట్లాడుకున్నాం మీతో కలిసి మాట్లాడాను చాలా సార్లు మాట్లాడాను వనస్థలపురం బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాను నేను ప్రెసిడెంట్ చేశాను అన్ని చేశాను అక్కడ సో ఇప్పుడు వయసు మీద పడ్డ తర్వాత అన్ని పక్క పిల్లవాళ్ళకి అప్పు చెప్పేసి నేను పక్క కూర్చున్నాను నేను చాలా సంతోషం మిమ్మల్ని చుట్టూ మంచి పని చేశారు ఆ మంచి పని చేయటం అంటే ఇక అక్కడ ఉన్నాకడి చెడిపోతాయి లేకపోతే బాగోదు అక్కడ వనస్థలిపురం బాప్టిస్ట్ చర్చికి ఒక 32 టన్ ACలు పెట్టించాను ఆ తర్వాత ఒక 100 KAV మన జనరేటర్ కొన్నాను అక్కడ అవునండి లిఫ్ట్ పెట్టించాను లిఫ్ట్ మీరు చూసారు ఏసీలు అక్కడ ఏసీలు పెట్టింది లేనే అని చేత మీరు బాగా తెలుసు మీరు మరి జీవ అయితే జీవ మా అబ్బాయే మీ మనవడు అదే అదే మీకు మనవడు మాకు మనవడే మీకు 84 సంవత్సరాలు నాకు 84 సంవత్సరాలు అదే అదే చెప్పేది నేను కూడా చెప్పేది అదే బాగా తెలుసు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం అయితే మీరు చాలా ఫైర్ గా ఉన్నారు నేను బ్లాక్ గా ఉన్నాను మీరు ఒకళ్ళు మన గొల్లపూడి సామెల గారు మీరిద్దరు బాగా ఫైర్ గా ఉంటారు నేను బ్లాక్ గా ఉంటానండి అది మీకు మాకు తేడా చాలా సంతోషం అయ్య గారు మీ ప్రసంగాలు చాలా సంపుకుంటాయి చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి మేము చాలా సార్లు విన్నాం సంతోషించాం మీరు చాలా సార్లు వచ్చేవాళ్ళు ఎందుకంటే వనస్థలిపురం బాప్టిస్ట్ చర్చ్ మీకు ఇష్టమే కదా అదే చాలా ఇష్టం అదే 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 ఎందుకంటే మీరు పైన నేను కింద ఊరికి మరి మనం మనం ఫేస్ టు ఫేస్ చూసుకుంటుండేవాళ్ళు రెగ్యులర్ గా అయ్యా ఉంటాను మరి థ్యాంక్ యూ అయ్యా వనస్థలపురం అంటే మాకు బాగా పరిచయం అండి బాబు అవును బాప్టిస్ట్ చర్చ్ అక్కడ తవిటికి బాబురావు గారు అని మా చిన్న ఆయన తవిటికి బాబురావు అయితే అక్కడ నేను ఇక్కడ ఎంఏ అయిపోయిన వెంటనే అక్కడ ట్యూటోరియల్ కాలేజీ పెట్టాం ఫస్ట్ లో అప్పుడు 2 సంవత్సరాలు నడిపామండి ట్యూటోరియల్ కాలేజీ పెట్టి నేను తవిటికి మా చిన్న ఆయన తమ్ముడు రాజు నేను చాలా కాలం ఇన్స్టిట్యూట్ పెట్టాం మీరు మీరు ట్యూటోరియల్ నడిపారు కనుక ఒక సలహా చెప్పండి అప్పట్లోనండి ఇప్పుడు కాదు ఇప్పుడు 80స్లో సిటీ ట్యూటోరియల్స్ మనం నడిపించవలసింది ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్ కదా అవునండి అవును కార్పొరేట్ స్కూల్స్ లో మన పిల్లలు వెళ్ళలేకపోతున్నారు కనుక మనం కనీసం ట్యూటోరియల్స్ పెట్టి ఉద్యోగాలకు పంపాలి మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కదండి
అవునండి ఎంట్రన్స్ మనం తయారు చేయొచ్చు మన పిల్లల్ని. అవునండి మేము అలాగా సివిల్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చామండి అప్పుడు మేము సర్వీస్ తర్వాత కోచింగ్ ఇచ్చాము. ఇచ్చి తర్వాత నేను మళ్ళీ స్కాలర్ గా వెళ్ళిపోయాను. ఆయనకి బ్యాంక్ ఉద్యోగం వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇలాగా వదిలేసాం అప్పుడు వనస్థలపురంలో. ఎన్జిఓ కాలనీ కూడా లేదు అప్పుడు. కొత్తగా క్వార్టర్స్ అన్ని వస్తున్నప్పుడు డెవలప్ చేసాం సార్. అయితే మీరు మంచి ఐడియా ఇచ్చారండి ట్యూటోరియల్ కాలేజ్ పెట్టాలని మన వాళ్ళకి. ఆల్ఫ్రెడ్ గారు కూడా మా చిన్న చిన్న ఆయన అవుతాడండి. మాకు ఎస్పి గారు రిటైర్డ్ ఆయననా చాలా దగ్గర బంధు గారు చాలా దగ్గర బంధు అండి ఐజీ గారు ఆల్ఫ్రెడ్ గారు. మీరందరూ ఇంటరాక్షన్ చేసి మనం ఆఫీసర్స్ చేయాల ట్యూటోరియల్స్ పెట్టి. అవునండి సార్ అవును సార్ తప్పకుండా. అవునండి మేము అలా కోచింగ్ ఇచ్చాము. మేము సివిల్ సర్వీసెస్ కూడా ఇచ్చాము మేము కోచింగ్. అందుచేత మీరు మంచి ఐడియా ఇచ్చారు కాబట్టి దీన్ని పెద్దలు అందరి ముందు పెడతామండి. పెట్టి అన్ని సిటీస్ లో ఈ కోచింగ్ సెంటర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. అవును డెఫినెట్ గా. మనకు చాలా మంది టీచ్ చేసేవాళ్ళు ఉన్నారు సిటీస్ లో. చాలా మంది ఉన్నారండి. చాలా మందిని ఇన్వైట్ చేసేవాళ్ళం మేము. సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ఇన్వైట్ చేసి లెక్చర్స్ ఇప్పించేవాళ్ళం మేము. అలాగే మా తమ్ముడు లింకన్ అని తన రాజమండ్రి లో పెట్టాడండి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్. అయితే అప్పుడు నేను కూడా పాఠాలు చెప్పేవాడిని అప్పుడు చెన్నై నుండి వచ్చి. అయితే ఆయనకి గ్రూప్ వన్ సర్వీసెస్ సెలెక్ట్ అవడంతో కానీ పక్కన పెట్టేశాడు ఆయన గ్రూప్ వన్ ఆఫీసర్. చాలా థ్యాంక్స్ అండి మంచి ఐడియా ఇచ్చారు. మరి మేధావులు ఉన్నారు అందరూ అందరికి నేను పర్సనల్ గా లెటర్స్ రాసి మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు నా బ్యాచ్మేట్స్ అయితే సివిల్ సర్వీస్ వాళ్ళు డిఐజీగా కూడా రిటైర్ అయిన ఈ మధ్యన రిటైర్ అయ్యారు చాలా మంది చీఫ్ సెక్రటరీస్ గా. ఒకటి ట్యూటోరియల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పంపడానికి సిటీ ట్యూటోరియల్ ఇంపార్టెంట్ పోస్ట్ పంపడానికి ట్యూటోరియల్స్ మీరు తప్పకుండా సార్ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చూసాం. రైట్ మీ మీ సమయాన్ని చాలా తీసుకున్నాం మేము. శాలిన్ గారు మన ప్రోగ్రామ్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పి సమయాన్ని జోసెఫ్ గారికి ఇస్తే జోసెఫ్ గారు మనకు కొన్ని సూచనలు చెప్తారండి. అయితే జోసెఫ్ అయ్య గారు చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే మాకేం మాట్లాడాలనిపించట్లేదు. మీకే ఆ టైం ఇచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. అయితే చిన్న విషయం ఏంటంటే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేస్తుందని చెప్పి మోడీ గారు ఒక ఆదివారం నాడు కంప్లీట్ మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాక్ చేయమన్నారు. ఫస్ట్ టైం సండే కాబట్టి మేము మార్నింగ్ 5 o'clockకే వర్షిప్ పెట్టేసాం. 5 to 6 వర్షిప్ పెట్టేసి పంపించాం త్వరగా ఆ రోజు. ఆ తర్వాత మరొక 2 రోజులు కంప్లీట్ లాక్డౌన్ ప్రకటించేసరికి చర్చిలోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు. ఎవరు మా ఇంటికి రారు, నేను ఎవరింటికి వెళ్ళలేను. అలాంటి టైంలో హఠాత్తుగా జూమ్ అనే ఆలోచన దేవుడు ఒక విధంగా నాకు ఇచ్చాడు అన్నమాట. జూమ్ లో మీటింగ్ చేయొచ్చని వెంటనే మా చర్చ వాళ్ళు ఈ భయం బాధ బెంగ వీటన్నిటి మనం విడుదల పొందాలంటే రోజు కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఎవ్రీడే ఈవినింగ్ 6 to 7 అలా పెట్టుకున్నామండి చిన్న ప్రార్థన చేసుకుంటూ. అలా చేస్తూ చేస్తూ హఠాత్తుగా మహర్షి గారు డాక్టర్ మహర్షి గారు మా చర్చ్ లోను అలా 2-3 చర్చెస్ లో మ్యూజిక్ నేర్పిస్తుండేవారు కీబోర్డ్ గిటారు గాత్ర సంగీతం. ఆయన చెప్పారు సార్ మరి ఇలా జూమ్ లో మేము రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు ఈ జూమ్ లో ఎందుకు పిల్లలకి సంగీతం నేర్పించకూడదు అన్నాను. అప్పుడు ఆయన స్టార్ట్ చేశారన్నమాట పెద్దలకి ముందు నేర్పించడం మొదలు పెట్టారు. కొంతకాలం పిల్లలు కూడా నేర్పించడం మొదలు పెట్టారు. ఇలా సాగుతూ ఉండగా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జూమ్ లో చేసి ఒక 7 సండే స్కూల్ టీచర్స్ తయారయ్యారు. ఆ తర్వాత నాకు హఠాత్తుగా నేను హైదరాబాద్ లో టెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయి డాక్టర్ విజయమ్మ గారు చెప్పారు టెంట్ మినిస్ట్రీస్. అక్కడ నేను పిల్లలకి ఆ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ పెట్టాను. 5 వర్క్షాప్ పెట్టాను. వాళ్ళందరూ 2 పాటలు రాశారు. చాలా సంతోషం అనిపించింది. అయితే అదే పవర్ పాయింట్ అదే రెడీగా ఉంది కదా వీటందరికో అదొక టీచింగ్ పెడితే బాగుండు కదా అనేసి నేను స్టార్ట్ చేశాను. అందులో తాతపూడి రాజేష్ గారు నాకు మంచి స్నేహితులు, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు. తర్వాత మహర్షి గారు మేమందరూ కలిసి ఇప్పుడు 15 అయింది. ఒక్కొక్కరు 2-3 పాటలు రాశారంటే దాదాపు ఒక 30-40 తయారయ్యింది సార్. ఈ రోజే ఒక పాట స్టూడియోలో రికార్డు కూడా అయ్యింది.
మరి రాజేష్ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, మహర్షి గారు చాలా అద్భుతమైన తాళ ప్రక్రియ చెప్పారు. కాబట్టి ఈ రోజు మరి మీ ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. ఓటు జోసెఫ్ రావెల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరూ అక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వినపడుతుందా? మంచి కార్యక్రమం, మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే క్రైస్తవ ఆరాధనలకి కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనది. మనం సంగీతం లేకుండా ఆరాధన చేయలేము. అది పశ్చిమ దేశాల్లో కానీ మన దేశంలో కానీ కీర్తనలు పాడటం అనేటువంటిది, తర్వాత హైందవ సంప్రదాయం కూడా కీర్తనలు పాడటం అనేది ఉన్నది. కనుక కీర్తనలు రాయటం పాడటం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను కూడాను కొన్ని కీర్తనలు దాదాపుగా 100-120 కీర్తనల దాకా రాశాను ఆ దేవుడు ఇచ్చినట్టు కృప వలన. కనుక ఇప్పుడు సాహిత్యం రచన అనేటువంటి దాంట్లో మనం సాహిత్యం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కనుక సాహిత్య ప్రక్రియల గురించి మనం వ్యాస రచన గేయలో మనం వచ్చినటువంటి రచయితలందరూ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికే చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. మనం ఇప్పుడు పాటలు రాయటం అనేది ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తున్నాం. పాటలు రాయటానికి అంశం ఏర్పాటు చేసుకోవాలి, టాపిక్. ఎందుకంటే మన క్రైస్తవ జీవితంలో అనేకమైన టాపిక్లు, ఇప్పుడు క్రిస్మస్ గురించి రాయొచ్చు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాయొచ్చు, లేకపోతే ఒక విశ్వాసం మీద రాయొచ్చు, పరలోకాన్ని గురించి రాయొచ్చు. కనుక పాటలు రాసేటప్పుడు మనం ఏ అంశం అవసరమైనదో అంశాన్ని ఏర్పాటు చేసుకోవాలా, ఆ అంశానికి తగినట్టుగా మనం పాట రాయటానికి ప్రయత్నం చేయాలి. కానీ పాటలు రాయాలంటే సాహిత్యం అవసరం. ముందుగా మనం కొన్ని గ్రంథాలు చదవలసినట్టు తెలుగు గ్రంథాలు చదవటం అలవాటు చేసుకోవాలి. రచయితలు తెలుగు గ్రంథాలు ఉన్నాయి, బాగా మన భాషను అభివృద్ధి చేసుకోవటానికి తెలుగు గ్రంథాలు చదవాల. దానివల్ల మనకు భాష మీద పట్టుత్వం వస్తుంది, అప్పుడు మనం మంచి పాటలు రాయటానికి వీలవుతుంది. కనుక ఇప్పుడు మనం పాటలు రాయటం అనేది దాని మీద మనం అది క్రిస్మస్ లేకపోతే పునరుద్ధరణ ఏమన్నారు. కనుక అంశాన్ని ఏర్పాటు చేసుకోవాలా, దానికి ముందు అసలు భాషా పరిజ్ఞానం సంపాదించుకోవాలంటే తెలుగు మీద ఆశ ఉండాల. తెలుగు లెస్స అని అంటాడు కదా. కనుక అంటే తెలుగు భాష చాలా మాధుర్యమైనటువంటి భాష. కనుక భాష ఎడల ఆసక్తి ఉండాలా, చదవాల గ్రంథాలు. తెలుగు గ్రంథాలు చదివితే, ఎంతగా గ్రంథాలు చదివితే, మనం ఇప్పుడు మనం చౌదరి పురుషోత్తం గారి పాటలు మనం చదువుతుంటే ఎంత సాహిత్యం దానిలో పడుతుంది. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడిగా తెలుగు సాహిత్యంలో బాగా పట్టుదల కలిగినటువంటి ఆయన. కనుక ఆయన కానీ పురిపాక్ జగన్నాథం కానీ వీళ్ళందరూ కూడాను. కనుక మనం పాటలు రాసేటువంటి వాళ్ళము భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలా, తర్వాత ఏ అంశం మీద మనం పాట రాస్తున్నాం అనేది నిర్ధారణ చేసుకోవాలా, ఆ అంశాన్ని బాగా ధ్యానం చేసుకొని మనకున్నటువంటి పరిభాషతోటి పాట రాయటానికి ప్రయత్నం చేయాలి. దీనిలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. అసలు వాస్తవంగా యతి ప్రాస అని అంటాము, యతి అనేటువంటి పద్యాలకు మనం వాడతాం, కానీ ప్రాస మాత్రం మన పాటలకి వాడాల. మనం ఒక 4 లైన్లు రాస్తూ ఉంటే మొదటి అక్షరం ఏదిగా ఉందో ఆ అక్షరానికి సంబంధించిన అక్షరాన్ని మనం ఉపయోగించగలిగితే బాగుంటుంది, అంటే చూడటానికి బాగుంటుంది. ఉదాహరణగా ఇక్కడ మొదటి పాట అన్ని కాలములో మనం గమనిస్తే మొదటి వచనంలో నిన్ను నిఖిల బన్నుగా ఉన్న పన్నతతో నేలు అన్ని మీరు నేను ఆ మాట తర్వాత ఉన్న లక్షణాలు సన్ను తింటూ. కనుక ఇక్కడ ఆ
ప్రాస అనేటువంటిది పాటలో ప్రధానమైనటువంటిది. అది లైన్లో మొదటి అక్షరం కావచ్చు, రెండు అక్షరం కావచ్చు, మూడు అక్షరం కావచ్చు, లేకపోతే నాలుగు అక్షరం కావచ్చు. కనుక మొదటి లైన్లో ఎన్నో అక్షరం పెట్టుకున్నామో ప్రాస మిగతా లైన్లో కూడా అదే సంఖ్యలో పెట్టుకోవాలా. ఆ విధంగా సాహిత్యానికి విలువిచ్చినటువంటి వాళ్ళంగా ఉంటాం కనుక. ఎందుకంటే మన పాటలు రాసేటువంటి వారు గమనించవలసింది ఏంటంటే, సాధారణంగా తెలుగు భాష బ్రాహ్మణులు ఎక్కువగా వాడతారని, తర్వాత అగ్ర కులస్తులు ఎక్కువగా వాడతారని, మన వారు కొద్దిగా అంతగా సాహిత్యం అంతగా లేదని విమర్శ ఉంది. కానీ చాలా గొప్ప పండితులు మనకు గుర్రం జాషువా గారు అయితేనేమి, ఇంకా అనేక మంది మనకు మన కీర్తన పుస్తకంలో పాటలన్నీ పురుషోత్తమ చౌదరి వీళ్ళందరూ పాటలు కానీ చూస్తే చాలా సాహిత్యం కలిగినటువంటి వారు మనలో ఉన్నారు. అందువరకు మనం గర్వించాలా, దేవునికి వందనాలు చెల్లించాలా. కనుక ఈనాడు మనం ఎలాగూ ఒక పాటను రాయాలి అనేటువంటి మనం ఆలోచన చేస్తున్నాము. ఆ సందర్భంలో ముందు అంశాన్ని ఏర్పాటు చేసుకోవాలా. నేను ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా అది క్రిస్మస్ సందర్భమా, లేకపోతే యేసుక్రీస్తు మానవత్వమా, దైవత్వమా, లేక ఇంకా ఏంటి, ఏ అంశం అది ఏర్పాటు చేసుకొని దాని మీద మనం పాట రాయటానికి ప్రయత్నం చేయాలని నేను మిక్కిలిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ పాటలు రాస్తున్నారు కానీ సాహిత్యపరంగా రాయటం లేదు. కొందరు వాళ్ళందరూ రాస్తున్నారు, మనం అభినందించాలా, రాస్తున్నటువంటి వాళ్ళని అభినందించాలా, ఇంకెక్కువగా రాయటానికి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ క్రైస్తవేతరులు మన పాటలు వింటారు కనుక, చదువుతారు కనుక, కొద్దిగా మనస్సు పెట్టి సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకొని సాహిత్యపరంగా పాటలు రాయటానికి మనం ప్రయత్నం చేయాల. అందుకుగాను మనం తెలుగు భాషను చదవాలి, తెలుగు గ్రంథాలను చదవాల. ప్రధానమైనటువంటి గ్రంథాలు, మనం భాషను అభివృద్ధి చేసుకోవటానికి చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను మనం చదివితే భాషను సాహిత్యాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాము. పాటకు మనం గమనించవలసింది ఏంటంటే టాపిక్, ఖచ్చితమైన టాపిక్ను టాపిక్ మీద మనం ఆధారపడి పాట రాయాలి. తర్వాత పాట పాడటానికి అనుకూలంగా ఉండడానికి ప్రాస నియమాన్ని మనం పెట్టుకోవాలా. ప్రాస నియమం అంటే మొదటి అక్షరం లైన్ మొదట రెండు అక్షరం మూడు అక్షరం అదే విధంగా మనం ఆ ప్రాసను మెయింటైన్ చేయాల. అప్పుడు సాహిత్యానికి విలువ ఉంటుంది. మనం ఏది పెడితే అది రాస్తే అది సాహిత్యానికి విలువ ఉండదు. కనుక నేను మనం చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పాటలు రాసేటువంటి వారు ఉన్నారు, చాలా మంది పాటలు రాశారు. కనుక గమనించవలసింది ఏంటంటే భాషను అభివృద్ధి చేసుకోవాలా. క్రైస్తవేతరులు మన పాటలు చదివినప్పుడు మనకు భాష ఉన్నది అనేటువంటి భావన వాళ్ళకి కలగాల. భాష కంటే కూడా అతి ప్రాముఖ్యమైనది భావం. ప్రభు యేసు క్రీస్తు మహిమపరచబడాల. ఆ పాటలో క్రీస్తు ప్రత్యక్షం కావాల. కనుక యేసు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి పాటలు రాయాలా, రక్షణ కేంద్రీకృతమైనటువంటి పాటలు రాయాలా, పరలోకం కేంద్రీకృతమైనటువంటి పాటలు రాయాలి, క్రైస్తవ జీవిత విధానం కేంద్రీకృతంగా నీతి జీవితం, న్యాయ జీవితం, ఇలాంటి లక్షణాలు క్రైస్తవ నైతిక బోధలు ఆ పాటలో వ్యక్తమయ్యేటట్టుగా మనం చేయాలి. అంటే పాట అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి మీన్స్ మార్గం. మనం ఒక భావాన్ని వ్యక్తం చేయాలంటే పాట మనకు ఒక మార్గంగా ఉంటుంది. కనుక ఈ పాటలు మనం చాలా మంది రాస్తున్నారు, వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా మరి దీన్ని కండక్ట్ చేసిన పెద్దలందరికీ కూడాను నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా మన వాళ్ళ పాటలు రాసేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని కూడా నేను మిక్కిలిగా కోరుతున్నాను. ముఖ్యంగా నేను మనం చేసేది ఏంటంటే పాటలు రాసేటువంటి వాళ్ళు సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అంశాన్ని చాలా స్పష్టంగా అంశాన్ని అర్థం చేసుకోవాలా, అంశానికి తగినటువంటి విధంగా పాట. ఇప్పుడు మనం మొదటి కీర్తన తీసుకుందాం. ఈ మొదటి కీర్తన బేతాల్ జాన్ గారు ఆయన రాశాడు దైవ స్తుతి అని. సృష్టికర్త అనేటువంటిది ఆ సృష్టిని ప్రధాన అంశంగా తీసుకొని ఆయన రాయటం జరిగింది. దానిలో మనకు ప్రాస కొట్టొచ్చినట్లుగా అవపడుతుంది.
కనుక ప్రాస నియమాన్ని మనకు యతి అవసరం లేదు, పాటలకు యతి అవసరం లేదు, పద్యాలకు మాత్రం యతి పెడతాం కానీ పాటలకు యతి అవసరం లేదు, కానీ ప్రాస మాత్రం ఉండాల. అది ఆ ప్రాసను మనం బాగా అర్థం చేసుకుని పాటలు రాసేటువంటి వాళ్ళు ఆ నియమాన్ని చక్కగా పాటిస్తే ఆ పాటకు అందం ఉంటుంది. కనుక ఈ పాటలు రాసేటువంటి వాళ్ళందరూ, నేను ఒకసారి సెమినార్ లో స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక పాట రాపించా, అందరూ కలిసి వాళ్ళ యొక్క భావాలు తీసుకొని ఒక్కొక్క లైను వాళ్ళు ఇచ్చేటువంటి మాటలు పెట్టి ఒక పాట రాస్తే చాలా సంతోషించారు. ప్రతి ఒక్కరూ పాటలు రాయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ప్రభువును ప్రార్థించుకొని రాయటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ రాయటానికి వీలవుతుంది. ఇక్కడ మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ రచయితలందరినీ కూడా మిక్కిలిగా అభినందిస్తున్నాను. వారు ఇంకా చాలా పాటలు ప్రభు కొరకు రాయాలని, మరి పాటల ద్వారా ప్రభువుని మహిమపరచాలని, పాటల ద్వారా అనేకులు ప్రభువును విశ్వసించటానికి ఆ నిత్య జీవాన్ని పొందటానికి మరి సెమినార్ని కండక్ట్ చేసేటువంటి వారిని పాల్గొంటున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మిక్కిలిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి శాలెం ఇజ్రాయెల్ గారికి మరి తాతపూటి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వీలైతే తర్వాత కాలంలో మిమ్మల్ని కలవటానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు ఆ విధంగా పర్సనల్గా కలవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తానని నేను భావిస్తూ, మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేవుడు మిక్కిలిగా ఆశీర్వదించాలని, అనేకులు రచయితలు పాటలు రాసేటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజం నుండి క్రైస్తవ సంఘాల నుండి బయటికి రావాలని, పాటల ద్వారా దేవుని మహిమపరచబడాలని, పాటల ద్వారా ఆరాధనలో మరి ప్రోత్సాహకరంగా ఆధ్యాత్మికంగా నడిపించబడాలని కోరుతున్నాను. కొన్ని మాటలు చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడాను నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అయ్యగారు మరి చిన్న ప్రార్థన కూడా చేశాడు సార్, మా అందరికి చేతులెత్తి ఆశీర్వదిస్తూ ప్రార్థన చేయండి సార్. మంచిది, చేయమంటారు నన్ను? అవునండి చేయండి. నన్ను చేయమంటారా? అవునండి అవునండి. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభు తట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధురా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పాదములకు స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు నిమిత్తమై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన పరిశుద్ధ నామలో నీ మమ్మలను నీ బిడ్డలుగా అంగీకరించేందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మా తండ్రి, సువార్త అనేక విధాలుగా ప్రకటించబడుతూ ఉన్నది. అలాంటి విధానాల్లో పాటలు ఒక ప్రధానమైనటువంటి విధానం కనుక చాలా మందిని నీవు ప్రోత్సహించి పాటలు రాయిస్తున్నావు, పాడిస్తున్నావు. అందుకొరకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నాయన, ఈ సెమినార్కి వచ్చినటువంటి బిడ్డలందరూ దీవించి తండ్రి, ప్రతి ఒక్కరు కూడాను మరి తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకొని మరి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ ఈ మంచి పాటలు రాసి ప్రభా నీ కుమారుని ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని కూడా వరకు నీవే మహింపొందమని, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పార్టిసిపెంట్స్ అందరిని కూడా దీవించి నీ కృపలో భద్రపరచుకోమని, మా సంఘాలని కాపురంలో పెద్దలందరిని దీవించమని, నీ కుమారుని యేసుక్రీస్తు తిరిగి రానై ఉండగా మేమందరం కూడా ఆయన ఎదుర్కోవటానికి మాకు కావాల్సిన పరిశుద్ధాత్మ తోడ్పాటు దయచేయమని, ఈ రాత్రి దీవులతో నింపి కాపాడమని క్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థనకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మకు అన్ని సహవాసం సమాధానం మనందరికీ, మన సంఘాలకి, మన సంఘ కాపులకు, పెద్దలకు, రచయితలకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు చాలా థ్యాంక్స్ అయ్యగారు సో మచ్, చాలా సంతోషం, ఇంత భాగ్యం కల్పించారు మాకు ఈరోజు. ఎప్పుడో మనం పరలోక రాజ్యంలో కలుసుకోవాల్సిన వాళ్ళు, ఇక్కడే కలుసుకున్నాం. పరలోక రాజ్యంలో కలుసుకుంటాం మిమ్మల్ని, కానీ దేవుడు వెంటనే ఇచ్చారు అవకాశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు కొంతమంది యవనస్తుల్ని వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతారు, యవనస్తుల్ని. అంకుల్ రావిల్ జోసెఫ్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంకుల్ ఎగ్జిట్ అవుతున్నట్టున్నారు. అవునా? మరి
ఫీడ్బ్యాక్ ఆయన వినాలిగా ఉండమని చెప్తారండి ఉండమని చెప్తారు ఉండండి సార్ జోసఫ్ అయ్య గారు కొంతసేపు ఉండండి వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు వాళ్ళు అంటే ముఖ్యంగా యవనస్తుల ద్వారా చెప్పిస్తారు కొంత ఫీడ్బ్యాక్ ఓకే ముందుగా ప్రార్థిత ప్రార్థిత ఈ విషయాలని విన్నావు కదా అంకుల్ గారు మాకే అరుదు అలాంటి వాళ్ళు దొరకడం మీకు దొరికారంటే మీరు చాలా భాగ్యవంతులు ఆయన ప్రార్థన ఆశీర్వాదాలు కూడా మీకు దొరికాయి కాబట్టి సార్ సార్ చెప్పండి సార్ ఓకే ప్రార్థిత అయ్య గారు మరి మీకు మీ మీ మాటలు విన్న పిల్లలు ఎవరొస్తులు ఫీడ్బ్యాక్ చెప్తున్నారు కొంచెం ఆలకించండి సార్ అమ్మ మాట్లాడతాండి మాట్లాడతాండి అంకుల్ అందరికి వినిపిస్తుందా అంకుల్ వినిపిస్తుందమ్మా చెప్పమ్మా వినిపిస్తుంది అంకుల్ చాలా ఇప్పటి వరకు ఒక పాట రాయగలిగాను అంకుల్ సాలెం అంకుల్ రాజేష్ అంకుల్ మళ్ళీ మహర్షి అంకుల్ చాలా బాగా గైడ్ చేశారు ఇప్పుడు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అయిన మీరు ఇంకా చెప్పడం చాలా క్లారిటీగా ఉంది అంకుల్ అంటే ఫస్ట్ అంశం తీసుకోవాలి తర్వాత ఎలాగా అంశంతో క్లారిటీ తెచ్చుకోవాలి తర్వాత అన్ని గ్రంథాలు చదవాలి తర్వాత ప్రాస అవన్నీ పాటించాలి సాహిత్యం ఉండాలి ఇంకా మన పాట అందరికి రక్షణ రక్షణకులకు నడిపించాలి అవన్నీ చాలా క్లియర్గా చెప్పారు అంకుల్ చాలా అంకుల్ అన్నట్టుగా మీ మేము ఇంత చిన్నపిల్లలం మాకు మీ మా మీ మాటలు వినడం మీ కౌన్సిలింగ్ చాలా యూస్ఫుల్ గా ఉంది అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ రైట్ నెక్స్ట్ జెస్సికా జెస్సికా ప్రైజ్ ది లార్డ్ అంకుల్ పెద్దలందరికీ వందనాలు ఇప్పటి వరకు నేను రెండు పాటలు రాశాను దేవుని దయ వల్ల మీ మాటలు మీ నాకు చెప్పడానికి రావట్లేదు కానీ మిమ్మల్ని అసలు ఇందులో కలుసుకోవడమే పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్ నేనైతే మిమ్మల్ని అందరినీ కలవాలని కూడా ఆశగా ఉంది ఎంతో మీ మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి మాకు మీ మాటల ద్వారా మేము ఆ విధంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నా అంటే మీరు చెప్పిన అంశాలన్నీ పాటిస్తూ దేవుని దయ వల్ల ఆ పాటలన్నీ ప్రజల్లోకి వెళ్ళి దేవుని మహిమపరచాలని ఆశిస్తున్నాను ఓకే జోయల్ మాథ్యూస్ జోయల్ మాథ్యూస్ ఆ జోయల్ మాథ్యూస్ ఆ నాన్న జోయల్ మాథ్యూస్ అన్మ్యూట్ చేసుకోనైనా మాట్లాడనైనా అందరు ప్రైస్ లార్డ్ ప్రత్యేకించి ఇలా రావెల జోసఫ్ అంకుల్ గారిని చూడడాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మొట్టమొదటిసారి నాకు అంకుల్ గారి గురించి ఒక పుస్తకం నేను మొట్టమొదటిసారి చదివాను అది బాప్టిస్ట్ చర్చెస్ గురించినటువంటి చరిత్ర గురించినటువంటి పుస్తకము అలాగే నాకు అంకుల్ గారి పరిచయము అసలు నేను అసలు రాడము శాలిం ఇస్రాయల్ అంకుల్ గారు మళ్ళీ రాజేష్ తాతపూడి అంకుల్ గారు వీళ్ళు మీరు వస్తారని కానీ నేను అసలు ఆశ్చర్యపోయాను ఎప్పుడు మీరు వస్తారా ఎప్పుడు మీరు మాట్లాడతారా అని ఆశపడుతున్నాను అయితే దేవుని కృపను బట్టి మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు మీ యొక్క గద్దింపులను బట్టి మేము కూడా ముందు ముందు ఇలాగా పాటలు రాయాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ మరి అమ్మ అర్చన చెప్పండి అమ్మ అర్చన అమ్మ అన్మ్యూట్ చేసుకోమ్మా తల్లి చాలెం పాస్టర్ గారికి రాజేష్ గారికి మహర్షి గారికి ప్రయత్నలాడండి మొన్న మహర్షి గారు మాట్లాడారు కదా అప్పుడే నాకు ఛాన్స్ వస్తుందేమో అనుకున్నాను మాట్లాడడానికి అవకాశం ఇస్తారనుకున్నాను దేవుడు ఇప్పుడు ఇచ్చాడు దేవుడికి వందనాలు దేవుడు ఇప్పటి వరకు నాకు ఒక పాట రాయటానికి కృప అనుగ్రహించాడు రెండో పాట కూడా దేవుని చిత్తం అయితే రాస్తాను ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన జోసఫ్ గారు చెప్పిన మాటలు బట్టి ప్రాస పాటలో ఎలా చేర్చాలి ప్రాస ఉంటే పాటకి ఎలా అలంకారంగా ఉంటుందని చెప్పేసి కొంచెం అర్థమైంది నా ఒక చిన్న సాక్ష్యం పాస్టర్ గారు ఇంతకుముందు మా వారు ఒక పాస్టర్ దగ్గరికి ప్రేయర్ చేయడానికి తీసుకెళ్లారన్నమాట ఆ పాస్టర్ గారు చెన్నై నుంచి వచ్చారు వెళ్ళామన్నమాట ప్రేయర్ చేయించుకోవడానికి ఆ పాస్టర్ గారు ప్రవచనం చెప్తూ ఉంటారన్నమాట నాకు ప్రేయర్ చేసేసి ప్రవచనం చెప్పారు ఏంటంటే నువ్వు పాటలు రాస్తావు అని చెప్పేసి ప్రవచనం ఇచ్చారన్నమాట
ఇస్తే దేని పాటలు రాయటం ఏంటి అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను అనుకున్నాను అనమాట. నేను రాయలేను, నేను ఇంతకు ముందు పెన్ను పేపర్ మీద పెన్ను పెట్టి ట్రై చేసి చూసాను పాటలు రాయాలి అని చెప్పేసి, కానీ నాకు అసలు ఆలోచన అనేది రాలేదు. పాటలు ఎట్లా రాయాలి అనేది నాకు తెలియలేదు అనమాట. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండేది, పాటలు ఎలా రాస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆలోచన ఉండేది. ఇంకా ప్రవచనం చేసిన తర్వాత అమ్మో నేను ఆ పాటలు ఎలా రాస్తాను, నాకు అసలు ఏమి రాదు అని చెప్పేసి అనుకున్నాను. ఆ ఎప్పుడో కాదండి, ఈ ఇయరే ఫిబ్రవరిలోనే వెళ్ళాం అనమాట. తర్వాత దేవుని సేవకు పాస్టర్ గారి ద్వారా ఆయనకు ఆలోచన ద్వారా ఇలా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాను. దేవుని కృప వల్ల ఒక పాట రాశాను. ఆ పాట నా గ్రూప్ లో పెట్టిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది అనమాట. నేను రాసిన పాట గ్రూప్ లో వచ్చిందని చెప్పేసి అసలు చాలా ఆనందపడ్డాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకో పాట రాయడానికి దేవుడి కృప నమ్ముతున్నాను. ఇంకా అనేకమైన పాటలు కూడా రాయడానికి, నా పాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలగడానికి, దేవుని నామానికి ఘనత చెందటానికి నేను అనుకున్నాను అనమాట. నేను ఒకసారి గోరింట్ల చర్చికి వెళ్తూ ఉంటాను అనమాట. మేరక్క పాడిన పాట నేను వింటూ ఉన్నాను. మేరక్క చనిపోయింది అనమాట, మేరక్క చనిపోయింది కానీ మేరక్క పాడిన పాట నేను వింటున్నా అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది అనమాట. తను చనిపోయినా గాని తను పాడిన పాట నేను వినగలుగుతున్నాను అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. నాకు అమ్మో అని అనిపించింది అనమాట. మనం కూడా పాటలు రాస్తే మనం చనిపోయినా మనం లేకపోయినా మనం రాసిన పాట ఇతరులు పాడుకుంటారు, ఇతరులకి ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి నాకు అనిపించింది. అది ఒకటి, అందుకే కొంచెం ఇంట్రెస్ట్ తో అలా వచ్చేసాను అనమాట. నేను ఇంకా అనేక పాటలు రాయాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. నేను ప్రార్థన చేసి పాట రాయటం స్టార్ట్ చేశాను పాస్టర్ గారు, దేవుడే ఇంకా రాస్తాడు అనమాట. నాకు మాత్రం ఏమి రాదు, నా వల్ల నేను రాయలేను. నేను కేవలము జ్ఞానం లేని దాని అనమాట, అసలు ఎందుకు పనికిరాను, నాకైతే చేత కాదు. అదే ప్రేయర్ చేసుకొని కూర్చొని స్టార్ట్ చేశాను అనమాట. అది దేవుడే సహాయం చేశాడు. అది మీరే ఇంకా యూట్యూబ్ లో పెట్టాలి. ఇంకా నేను ఒక మాట చెప్తాను, ఒక మాట ఏమో అనుకోవద్దు. ఐ కెన్ డూ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఏదైనా చేస్తావు, ఎన్ని పాట అయినా రాస్తావు. వినపడిందా? ఐ కెన్ డూ. మరి హిట్లరు ఒక మాట అంటాడు, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనేటువంటి మాట లేదంటాడు. దేర్ ఇస్ నో వర్డ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ, ఇది కూడా సాధ్యమే. కనుక నువ్వు చాలా పాటలు రాస్తావు తల్లి, సరేనా? ఇది రెండో ప్రవచనం అర్చన, ఇది రెండో ప్రవచనం. మొట్టమొదటి ఎవరో ప్రవచనం చెప్పారు కదా ఒక పాట రాస్తావని, ఇప్పుడు ఇంకో రెండో ప్రవచనం అంటే చాలా పాటలు రాస్తా. మరి అర్చనకి ఎంత ఆతృత అంటే, ఇక మాట మాటికి నాకు ఫోన్ చేసేస్తుంటే మొన్న నేను వేరే మీటింగ్ లో ఉంటే ఆ ఫోన్ కట్ అయిపోతుంటే అనమాట. నేను ఎత్తే అమ్మ ఎందుకు అలా చేస్తారు, మీరు వాట్సాప్ లో పెట్టారు కదా నేను చూస్తాను, మీరు ఫోన్ చేయకండి మాట మాటికి అని చెప్పి మనోడికి ఆ రోజు కొంచెం విసుక్కున్నాను. కానీ తర్వాత తన పాటని నేనే టైప్ చేసి అది ఎవరితో టైప్ చేయించి నేను గ్రూప్ లో పెట్టేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. అయ్యో తను బాధ పెట్టానే, అయ్యో విసుక్కున్నానే అనిపించింది. త్వరలోనే ఈ పాటలన్నీ మనం రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ పాట మేరీ ప్రకాష్ గారు రెడీ అవుతుంది, ప్రార్థన చేయండి. మరి కొంతమంది ఉన్నారు, వివేక్ చెప్తాడా? వివేక్ మాట్లాడతాడండి. వివేక్ ఈరోజు యవనస్తులకి స్పెషల్, ఎందుకంటే ఆ తాతగారిని మళ్ళీ ఎప్పుడు చూస్తారు? అందరికి వందనాలండి. చాలం గారికి, అలాగే రాజేష్ గారికి, రావల్ గారికి, అందరికి వందనాలండి. ఈరోజు చాలా అమ్మిడిపైన సందేశం చెప్పారండి, అంటే ఏ విధంగా పాటలు రాయాలి, ఏ విధంగా రాస్తే దేవుని సన్నిధిలో అందరికి కూడా చేరుతుంది, అది అందరికి ఉదయం నచ్చుకుంటుంది, దేవుని మహిమని ఘనతని చేస్తుందని చెప్పారండి, చెప్పారు. అందుకని మీకు మెల్లగా చూస్తారు.
ఇప్పటివరకు నేను పాట రాసాను, ప్రయత్నం చేశాను, అంటే ప్రార్థన చేసి ఏ విధంగా అయితే పాస్ట్ గారు చెప్పారో ఆ విధంగానే ప్రయత్నం చేశాను. ఇంకా దేవుని మహిమ గారు ఇంకా మంచి పాటలు రాయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సునీల్ కుమార్, సునీల్ కుమార్ అందరికి నమస్తే అండి. ఇక్కడ చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ చాలా పెద్దవాళ్ళు, ఏజ్ లోని అనుభవంలోని అన్నిటిలోని కూడా అందరూ చాలా పెద్దవాళ్ళు. ముఖ్యంగా చెప్పాలంటే మహర్షి గారి కోసం చెప్పాలి, మహర్షి గారి కోసం డెడికేషన్. ఆయన ఎప్పుడు ఈ వర్క్షాప్ వచ్చినా సరే ఏదో ఒక మంచి విషయం మాకు చెప్తూనే ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు టైమింగ్ కోసం చెప్పారు, సెకండ్ టైం వచ్చేటప్పుడు మహా అయితే మాకు తెలిసినటువంటి ఏమైనా రెండు టాపిక్స్ మీద పాట రాయండి అంటే ఒక నాలుగో ఐదో టాపిక్స్ మీకు చెప్పగలం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 80 టాపిక్స్ ఉన్నాయనే విషయం మహర్షి గారి ద్వారా మేము తెలుసుకోగలిగాం. ఆ విషయం గొప్ప విషయం అయితే అంతకంటే పెద్ద గొప్ప విషయం ఏంటంటే సార్, సుమారుగా రాజేష్ గారు 2000 పైన పాటలు రాసిన అంత అనుభవం ఉన్నటువంటి ఆయన మహర్షి గారు చెప్తుంటే పక్కన రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు. ఆ డిసిప్లిన్ మమ్మల్ని చాలా గొప్పగా పైకి తీసుకొస్తుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే అంత అనుభవం ఉన్నటువంటి ఆయన ఈ ఏజ్ లో కూడా ఇంత ఇంకా ఏమో నేర్చుకుంటున్నారు ఆయన. నేను ఇంకెక్కడికి వెళ్ళాలి, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. అలాగే నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలా? ఉండాలి. ఆ తర్వాత జోసఫ్ గారి కోసం చెప్పాలంటే ఆయన ఏజ్ లో కాదు కదా, ఆయన అనుభవంలో సగం ఏజ్ కూడా మాకు లేదు. ఆయన పాటలు ఆయన ఇది కూడా ఇంత ఉన్నప్పటికి కూడా వాళ్ళు పిలవగానే వచ్చి మా అందరికి ఆశీర్వదించి ప్రార్థన చేసి గొప్ప అనుభవాలు చెప్పి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికి ప్రభు పేట మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా శాలిం గారు వ్యయము టైము అన్ని వెచ్చించి మా అందరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఫ్రీగా చెప్తున్నారు. మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు జోసఫ్ గారు ఇంతమంది ఫీడ్బ్యాక్ మీద మీ మళ్ళీ రిటర్న్ ఫీడ్బ్యాక్ కావాలి. అంకుల్ ఒక మాట మాట్లాడచ్చు? మాట్లాడండి. జోయల్ అంకుల్. జోయల్ చెప్పనా అంకుల్, మీకు ది జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తెలిసే ఉండి ఉంటుంది, ఇప్పటికీ 150 సంవత్సరాలు అయింది మీరు వచ్చే ఉండి ఉంటారు. దానిలో మా నాన్నమ్మ గారు కూడా కమిటీ మెంబర్గా పనిచేశారు. చెప్పండి, నాన్నమ్మ గారు పేరు చెప్పనా? అంగలకుర్తి మాణిక్యం గారు. జోసఫ్ గారు ఏమైనా తెలుసండి? ఆవిడ జోసఫ్ గారు నెట్వర్క్ స్లో. ఓకే జోసఫ్ గారు, మీరు మాట్లాడండి సార్. మాట్లాడండి సార్, మీరే. చాలా మంది యవనస్తులు డేటా స్లోగా ఉంది. అనేక పాటలు రాస్తారు దేవుని మొక్కు నేను చూస్తాను. వినిపిస్తుంది ఎస్ సార్. విన్నీ అంకుల్ది వీడియో ఆఫ్ చేసేసి ఆడియో ఒకటి ఉంచు, ఆ సౌండ్ అసలు రావడం లేదు. కొంచెం వెయిట్ చేద్దాం. ఫోన్ చేసి చెప్పండి సార్. ఒక వచ్చిన రాస ఎలా ఉపయోగించాలని కట్ అయింది. నేను ఒక్క వచనం చదువుతున్నాను, అంటే సాహిత్య పరంగా కొద్ది గమనించాలని నేను మనవి చేస్తున్నాను.
తన రూపమున నిన్ను సృష్టించిన, తన నామమున నిన్ను రక్షించిన, తన వాక్యముతో నిన్ను దీవించిన తండ్రి యెహోవా నిన్ను ఆదరించు. అంటే ఆ ప్రాస అనేటిది తన 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 అని రావటం, రూపమున నామమున వాక్యముతో ఆ ప్రాసను మనం గమనించాలా. అది కొద్దిగా ఆ ప్రాసను గమనిస్తే పాట రమ్యంగా ఉండటానికి వినటానికి బాగుంటుంది. కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను రాబోయే దినాల్లో గొప్ప రచయితలు కావాలని, చాలా గొప్ప పాటలు రాయాలని నేను మిక్కిలిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా శాలేం గారిని, మరి అక్కడుంటే పెద్దలందరూ కూడా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఎజ్రా శాస్త్రి గారు కూడా చాలా చక్కని మాటలు మనకు వినిపించారు. మన రాజేష్ గారి ద్వారా మనకు పరిచయం అయ్యారు. జస్ట్ అందరూ గ్రూప్ లో వినే ఉంటారు కానీ మరొకసారి వినిపిస్తానండి, దయచేసి జాగ్రత్తగా వినండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరు సహోదరులకు, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మీలో ఆయన ఇచ్చిన ఉద్దేశాలు, ఆయన ఇచ్చిన తలంపులను ఒక ఆట రూపంలో రాస్తున్న అనేక మంది వర్తమాన రచయితలకు నేను ఇచ్చే చిన్న సలహాగా మీరు స్వీకరిస్తారని భావిస్తున్నాను. అయితే ప్రియ సహోదర సహోదరులారా, పాటలు రాసేవారు నా అనుభవాన్ని బట్టి మీకు చెప్పే విధంలో, దేవుని యొక్క తలంపు మేరకు మీకు ఇష్టమైన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని లేదా మీ హృదయంలోని భావాన్ని వ్యక్తపరుస్తూ ఆయన మీకు చేసిన ఉపకారాలను తలంచుకుంటూ ఆయన స్తుతించే కీర్తనలు, గీతలు, పాఠాలు రాసేటప్పుడు ముఖ్యంగా తెలుగు క్రైస్తవ విశ్వాసులంగా, తెలుగు ప్రజలంగా ఆ యొక్క పాటలోని భావాన్ని, అనగా భావోద్ధరణ అంటే మీరు రాసే పాటలు భావాన్ని ఉద్ధరింపచేసేదిగా విశ్వాసులకు ఒక స్ఫూర్తిదాయకంగా పాటల్లోని రచన విధానంలో ప్రతి ప్రాసలు, అనగా ఈ మాటలు కూడా కొంతమందికి అర్థం కావు ఈ రోజుల్లో, ఆ పాట రాసే ప్రతి పంక్తి, ప్రతి లైన్ లైన్కు వ్యాకరణబద్ధంగా మంచి పదాలను ఉపయోగిస్తూ యతి ప్రాసను అనుసరించి రాస్తే ఆ పాటకు చాలా అందం చేకూరుతుంది. పాట రాసేటప్పుడు మీరు సెంట్రల్ ఐడియా, ఆ యొక్క ముఖ్య ఉద్దేశము లేదా ఒక టాపిక్, ఎగ్జాంపుల్ స్థితి గురించి రాస్తే స్థితి గురించే మీరు పాట చూడే వరకు కూడా ఆ రచన కొనసాగుతూ ఉండాలి. లేదా పాప ప్రాయశ్చిత్త ప్రార్థనగా, లేదా కృతజ్ఞత కూడిన హృదయంతో రాసే పాట అయితే దేవుని పట్ల కృతజ్ఞత భావం చివరి వరకు కూడా వెలుపు కాదు. లేదా ఒక సందేశాత్మక గీతం రాస్తే ఆ సందేశాన్ని పూర్తిగా వినేవారికి అందించడానికి అనుగుణంగా రాయాలి. ఇవన్నీ కూడా కొన్ని మంచితో కొన్ని సూచనలు ఎంచుకున్నాను. ఒక అన్నగా, ఒక అంకుల్గా రాసే ప్రతి పాటను కూడా మీరు ముందుగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని దేవా ఈ పాట రాస్తుండగా ప్రతిఫలింప చేయండి. అనేక ఆత్మ రక్షణార్థమై ఈ యొక్క రచనను మీరు
మీ యొక్క సువార్త ప్రకటనలో లేదా సువార్త సంగీత కార్యక్రమాల్లో మరి సంగీత పరిచర్యలో వాడుకోవాలని దేవుని ప్రార్థించుకుని పాటలు మొదలు పెట్టండి. అయితే పాటలు రాసేవారు ఎంతో భారంతో రాయాల్సి ఉంటుంది. ఏదో తమాషాకు లేదా పేరు ప్రఖ్యాతుల కోసం లేదా నా పాట ఎంత బాగా రాశాను అనేవన్నీ పక్కన పెట్టేయాలి. కేవలం మీరు విరిగి నడిగిన హృదయంతో దేవుని సన్నిధిలో సంతోషభరితమై సంతోషానంద గానాలతో యేసు వైపు చూస్తూ ఈ రచన మరి పెళ్ళుబుకాలి. దేవుడు మీలో ఉంచిన తలాంతుల్లో ఈ పాటలు రాయడం అనే రచన యొక్క మరి తలాంతు రచించే తలాంతు ఎంతో శ్రేష్టమైన తలాంతు. అంటే ఒక పాటను మనం ట్యూన్ చేసే ముందు లేదా పాడే ముందు రచన చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క పాట రచన బట్టి ఆ ట్యూన్ ఆధారపడి ఉంటుంది. ఆ సింగర్ పాడే తీరు కూడా మీ రచన మీద ఆధారపడి మీరు ఎంత చక్కని పదజాలం ఉపయోగిస్తే ఆ పాటకు అంత చక్కని మాధుర్యం చేకూరుతుంది. కాబట్టి పాటలు రాసేవారు దయచేసి కొన్ని విషయాలు ఇలాంటివి గుర్తుంచుకొని నిజంగా దేవుని వైపు చూస్తూ ఏసయ్య సహాయం తీసుకొని ఆత్మ బలంతో ఆత్మశక్తితో నూతనమైన విధానంలో రాయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క ప్రయత్నాన్ని దేవుడు తప్పకుండా సఫలీకృతం చేయను గాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములో మరోసారి నేను దీవెనలు అదేవిధంగా శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. రాజేష్ గారు, మరి యజ్రా శాస్త్రి గారి గురించిన కొన్ని వివరాలు మీరు చెప్పండి. అంటే అంత పెద్ద ఆయనతో ఇంత చక్కని మాటలు మనం విన్నారంటే ఆయన తాలూకు విషయం తెలిస్తే తప్ప ఆ మాటలు వాళ్ళకి తెలియదు మన వాళ్ళకి. యజ్రా శాస్త్రి గారు ఇప్పుడు నేనున్న ప్రాంతానికి అతి సమీపంగా ఉంటారండి. నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళ ఇంటికి. నేను తరచుగా బ్రదర్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. అన్న నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తారు. ఆరాధన టీవీలో ఉన్న సమయంలో అన్న తరచుగా ఛానల్కి వచ్చేవారు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కదా, డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేవారు. తమ్ముడు రాజేష్ అని మిగతా వాళ్ళందరూ కూడా నా మీద చాలా గురువుగా ఉండేవారు. యజ్రా అని రాజేష్ ఎంత ప్రేమిస్తాడని ఇలాంటి కొంత అసూయలు ఉంటాయి కదా, ఇది బాధ ఉండేది కొంచెం. అయితే నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆరాధన టీవీ నుంచి ఇప్పుడు ఆ శోధనలు లేవండి నాకు. అయితే అన్న మాత్రం చాలా తరచుగా నన్ను పలకరిస్తూ ఉంటాడు. ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ప్రేయర్ చేసి వెళ్తూ ఉంటారు చాలా చక్కగా. అయితే రీసెంట్గా పాపం అన్నకి అలాగే వదినమ్మకి ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఏమో డయాబెటీస్ పేషెంటు, కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఏజ్లో చాలా కష్టం. అయినప్పటికీ దేవుని మహాకృప చేత ఆయన ఇప్పుడు నెగిటివ్ అయిపోయాడు. హెల్తీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు. మొన్న పలకరించాను, అన్న ఎలా ఉంది అంటే బాగున్నాను రాజేష్ అన్నాడు. అన్న మరి ఇలాగ మేము వర్క్షాప్ ఒకటి చేసుకుంటున్నాము, మరి మీరేమన్నా మాకు చిన్న గ్రీటింగ్ కానీ లేకపోతే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడం కానీ చేయగలరా అంటే నాకు కొంచెం నీరసంగా ఉంది తమ్ముడు అన్నాడు. అంటే సరే అన్న కొంచెం నాలుగు మాటలు చెప్పండి అని చెప్పి రికార్డ్ చేసుకున్నాను నేను. ఆ మాటలు చెప్పారైనా అది మనకు పంపించుకోవడం జరిగింది. వీలైతే ఈ వారంలో కానీ ఏదో రోజున అన్నని మన గ్రూప్లోకి ఆహ్వానిస్తాను. అన్నతో ఒక పాట రెండు పాటలు పాడించుకుందాం. యజ్రా శాస్త్రి అంటే విశ్వవాణిలో మనం పాటలు ఎన్నో విన్నాం ఆయన. మనకి ఏమండి వందల పాటలు అండి, బిల్ మోరియా గారు కంటే ఎక్కువ పాడారు యజ్రా గారు. ఎక్కువ పాటలు పాడాడు, చాలా మంచి నెంబర్స్ పాడాడు అండి ఆయన. ఈవెన్ బిల్ మోరియాని కూడా చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆయన కూడా పిలుద్దాము, మన ప్రోగ్రామ్ లో రోజుకు ఒకళ్ళు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. రేపు బాలరాజు అని వస్తున్నాడండి. నేను చెప్పాను, చెప్పగానే షాలే మిజ్రాల్ గారు చుట్టా బీడి సిగరెట్ పాస్ గారు ఏ అలా అనుకు, ఆ పాట రాసిన రచయితను అంటే ఆ పాట నాకు అలాగే గుర్తుండిపోయిందంట. సరే అన్న మరి అయితే ఇవాళ రాగలుగుతామంటే, లేదు నేను రేపు వస్తాను, ఇవాళ బయటకు వెళ్తున్నాము అన్నాడు. సరే అన్న మంచిది అన్నాను.
అని నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అంకుల్ దగ్గరికి వెళ్ళానమాట. అంకుల్ దగ్గరికి వెళ్తే రావెల్ జోసెఫ్ గారు తప్పకుండా వస్తానన్నారు. ఇక నాకు ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషం. మరి రావెల్ జోసెఫ్ గారికి నా మనస్పూర్వక మనపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమం మాకు ఎంతో దీవెనకరంగా జరిగింది. చాలా కంటే ప్రోత్సాహకరంగా జరిగింది. ఇదేంటంటే ఈవేళ మేము కొత్తగా నేర్చుకుని రాయడానికి పాట రాయడానికి నేర్చుకున్నది ఏం లేదు, కానీ ప్రోత్సాహం మాత్రం 1000 రెట్లు ఎక్కువ వచ్చింది. ఇలాంటి పెద్ద రచయితల్ని మేము చూడగానే అది ఏదో హిందూ మైథియాలజీలో కథ ఉంటది కదండి, ఆ గురువుని చూడకుండానే నేర్చుకున్నాడంట ఆయన విలు విద్య. ఇప్పుడు మేము గురువుని చూసామంటే ఇంకెంత బాగా నేర్చుకుంటాం. సో ఇందులో ఈ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి మహానుభావులు చూడటం ద్వారా మనం స్ఫూర్తి పొంది మంచి మంచి పాటలు రాద్దాం. ఆ రావెల్ జోసెఫ్ గారు చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే మీ పాటలో సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుచేతంటే పాటని క్రైస్తవులు ఒక్కలే కాదు వినేది, అన్యులు కూడా వింటారు. వాళ్ళకి మన సాహిత్యం లోకుగా ఉండకూడదు అన్నారు. కాబట్టి మన సాహిత్యపు విలువలను మనం పెంచుకోవాలి. దానికోసం పుస్తకాలు చదవండి, భాషను పెంచుకోండి. రాసిన తర్వాత ఎవరైనా నిష్ణాతులైన వారికి చూపించి సరి చేసుకోండి. అంతేగాని నేను రాసిన పదం ఇది, ఇది నా సొంతం కాబట్టి నేను మార్చను అని మొంకుపట్టు పనికి రాదు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. పదాలని మీరు మంచివి ఎంచుకున్నా కానీ అంతకంటే మంచి పదాలు రాయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒకసారి చూపించి సరి చేసుకుంటే అది 10 కాలాల పాటు నిలబడుతుంది. నిన్న నేను చెప్పాను, రచయిత బ్రతికే లేడు, ఆయన రచన బ్రతికే ఉంది. ఇప్పుడు పురుషోత్తమ చౌదరి గారు కానీ మాసిరామణి గారు కానీ వీళ్ళందరూ లేరు కదండి, కానీ వాళ్ళ పాటలు ఎప్పుడు నుంచి పాడుతూనే ఉన్నాం. మన పిల్లలకు నేర్పుతాం, మన మనవలు నేర్చుకుంటారు, తరతరాలు నేర్చుకుంటారు. అవి సజీవంగా ఉంటాయి ఆ ప్లేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ పురుషోత్తమ చౌదరి గారి ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి, అక్కడ మీ పాట మీ తరతరాలకే ఉంటుంది అనేది ఎంత బాగుంది కదా మాట. సో అలా ఉండాలంటే ఆ స్థాయిలో రాయాలి పాటని. కాబట్టి మనం మన సాహిత్యాన్ని పెంచుకుందాం, ఇలాంటి గురువులను చూసి ప్రోత్సాహం పొందుదాం, వారి దీవెనల కింద మనం గొప్ప పాటలు రాద్దాం. ఇటువంటి మంచి వర్క్షాప్ పెట్టిన శాలేం గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి రాజేష్ గారు. మరి ఎజ్రా గారు, రావెల్ జోసెఫ్ గారు ఇలాంటి మహర్షి గారు మనతో ఉండడం మాకు చాలా సంతోషం. ఇది మనం ఆశించింది పైసా, దేవుడు ఇచ్చింది 1 కోటి రూపాయలు. మరి ఆశించింది పైసా, దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మరి ఒకసారి మనం అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని రావెల్ జోసెఫ్ గారికి చప్పట్లు కొడదామండి. రావెల్ జోసెఫ్ గారు దేవుడు కోసం. చిన్న మాట అండి పాస్ గారు. ఎస్ సార్. ఓకే సార్, నేను మళ్ళీ మ్యూట్ చేసుకోండి. చిన్న మాట అండి. సార్, నేను చిన్నప్పుడు మేబీ 6 క్లాస్ 7 క్లాస్ చదువుతున్న టైంలో పిఠాపురంలో మహాసభలు జరిగాయండి. ఆ మహాసభలకి మాసిరామణి గారు కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చారు. అవునండి, నేను ఒక్కసారి చూశాను ఆయన్ని. ఇప్పటికి నేను ఎంత గర్వపడతానంటే మాసిరామణి గారు నేను చూశాను అని కదండి. ఎంత గొప్ప ఫీలింగ్ కదా అది నాకు. ఈవేళ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ జోసెఫ్ అయ్య గారిని మేము చూసామంటే వాళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటారు ఎంత గొప్పగానో. ఆ మహానుభావుని మేము డైరెక్ట్ గా చూసామండి, ఆయన మాకు ఇలాంటి సూచన చెప్పారు, ఆయన చెప్పినట్టుగా మేము రాసుకుంటున్నాం, పాటలు చెప్పుకుంటారు కదండి. శాశ్వత కాలం నిలిచిపోయే జ్ఞాపకం అండి ఇది. అవును అవును, నిజంగా జోసెఫ్ గారు, అంకుల్ గారు మీకు నిండు వందనాలు సార్. మీకు అందరికి నా వందనాలు హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఆల్రెడీ రాజేష్ గారితో. రాజేష్ గారు, యజరా శాస్త్రి గారు, బిల్బోరి గారు బాగా నాకు తెలుసు, బాగా నేను తెలుసు. మీకు ఇంచుమించుగా అందరూ బాగా సమీపస్తులు కదా. అందుకని యజరా శాస్త్రి గారు బాగాలేదంటే నాకు మనసు అలాగైంది. అడిగానని చెప్పండి మహర్షి. చెన్నై నుండి వచ్చినప్పుడు అందరూ కలిసేవాడు బిల్బోరి గారు. చెన్నై వచ్చిన బిల్బోరి గారు నన్ను కలవకుండా ఉండేవాడు కాదు. ఎల్లుండో మన దగ్గరకు వస్తారు తప్పకుండా, రప్పించండి. అలాగే దీనికి సంగీత ప్రోగ్రామ్ కి రప్పించాలి ఇద్దరిని కూడా. ప్యూర్ అండి, తప్పకుండా. వాళ్ళు కూడా మరి ఏదో మంచి అకేషన్ కి పిలుద్దాం. ఓకే, నేను మరి అడిగానని చెప్పండి. అలాగే.
పిలుద్దామండి, ఇలా చెప్పండి, నేను పర్సనల్ గా ఆహ్వానించానని చెప్పండి. బిల్లిమోహన్ గారిని, సరే అదే శాస్త్రి గారు, ఎందుకంటే మరి చాలా సేవ చేసినట్టే కదా. రైట్, మరి ఇంకొక 10 నిమిషాల్లో మ్యూజిక్ క్లాస్ మహర్షి గారి స్టార్ట్ అవుతుంది. ఇందాక రావెల జోసెఫ్ అయ్య గారు దీవెని ఇచ్చేసారు కాబట్టి ఆహాహా హల్లెలూయా చెప్పుకుంటూ దేవ స్తోత్రం చెప్తూ ముగిద్దామండి. అలాగే వందనాలు. రావెల జోసెఫ్ గారికి వందనాలు, అయ్య గారికి, మరి వారిని రప్పించిన తాతపూడి గారికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. వందనాలండి, వందనాలండి. మహర్షి గారు మరోసారి మీ దర్శనం కొరకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మహర్షి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, రైట్ అండి. మరో 10 నిమిషాల్లో మహర్షి గారి ఈ జూమ్ కాదు, వేరే ఐడితో ఎంటర్ అవుదాం. వేరే ఐడియా అది. ఓకే అండి, రైట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.